సోమాజిగూడలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి. ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను, ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందు తీసుకొని పోతున్నానని చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టే ఆటోమోడ్లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉంది. ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదేదో పెద్దగా చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా, వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లనే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్నగాక మొన్న మీరు చూసి ఉండుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరూ కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు. ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఈయన కూర్చున్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆడబోయ్ ఎవరో ఏదో కంపెనీతో ఎంఓఏ చేసుకొని వచ్చారని. అరే కంపెనీలతో ఎంఓఏ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంఓఏలు చేసుకోకుండా 4 గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సొంతం తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయట్లే. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా, ఆలోచించేయండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని కుంటల్ని భూముల్ని అన్నిటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటిని తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతూ ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు 10 ఏళ్ళు 1,00,000 రూపాయలు చేయనటువంటి వాళ్ళు 10 రోజుల్లో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా లేదా 10 ఏళ్ళు 1,00,000 కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీయే కాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి గ్యారంటీని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. యంగ్ ఇండియా పేరు మీద అనేకం చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి దేశానికి కూడా వివరిస్తారు. అద్భుతంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి టెక్నాలజీ మిషన్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోతామని
అట్లాగే హనుమంతరావు గారు చెప్పినటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి సమస్య ధరణి అంటే ధనవంతుల కోసమే లేకపోతే భూస్వాముల కోసమే పెట్టినటువంటి ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పాం. దానికి కట్టుబడి ఈరోజు ధరణికి సంబంధించిన చర్చని శాసనసభలో పెట్టాం. చర్చ విస్తృతంగా జరిగిన తర్వాత నిర్ణయం చేస్తామని కూడా అందరికీ తెలియజేస్తూ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పంచినటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి తప్పకుండా పేదలకే ఇస్తామనేటువంటి మాటని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మేనిఫెస్టోలో మేము పెట్టడం కాదు, హామీలు ఇచ్చాం. వాటన్నింటినీ కూడా అనేక జిల్లాల్లో ఆనాడు ప్రభుత్వాలు పంచిన భూములన్నింటినీ కూడా తిరిగి వాళ్ళకి ఇస్తామని కూడా చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తూ హనుమంతరావు గారికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.